టీమిండియా మాజీ కెప్టెన్ ఎన్సీఏ హెడ్ రాహుల్ ద్రావిడ్ సలహాలని భారత టెస్టు వైస్ కెప్టెన్ అజింక్య రహానే గుర్తు చేసుకున్నాడు. ద్రవిడ్ సలహా తనకి ఎంతగానో ప్రేరణనిచ్చిందని తెలిపాడు. టీమిండియాకి ఎంపికవడం గురించి అతిగా ఆలోచించొద్దని, దేశవాళీ క్రికెట్లో నిలకడగా పరుగులు చేస్తుంటే బీసీసీఐ నుంచి పిలుపు అదే వస్తుందని రాహుల్ ద్రావిడ్ చెప్పినట్టు జింక్స్ గుర్తు చేసుకున్నాడు. ప్రస్తుతం రహానే ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్నాడు. భారత మాజీ వికెట్ కీపర్ దీప్దాస్ గుప్తాతో ఈఎస్పీఎన్ క్రికెట్ ఫోగ్ ఇచ్చిన ఇంటర్వ్యూలో అజింక్య రహానే మాట్లాడాడు. నాకు దులీప్ ట్రోఫీ ఫైనల్ ఇంకా గుర్తుంది. 2008-2009లో మేము సౌత్ జోన్ పై ఆడుతున్నాం. చెన్నైలో జరిగిన ఆ మ్యాచ్ లో రాహుల్ ద్రావిడ్ కూడా ఆడాడు. ఆ మ్యాచ్ లో నేను 165-98 పరుగులు చేశాను. మ్యాచ్ ముగిశాక రాహుల్ ద్రావిడ్ బై పిలిపించి నాతో మాట్లాడాడు. నేను నీ గురించి చాలా వింటున్నాను, బాగా ఆడుతున్నావని తెలిసింది. టీమిండియా నుంచి ఎప్పుడు పిలుపొస్తుందని ఒక ప్లేయర్గా ఎదురు చూడడం సహజమే. కానీ నేను నీకు చెప్పేదొకటే, ఇప్పుడు చేస్తున్నట్టుగానే పరుగులు చెయ్యి. ఏకాగ్రతతో ఆడితే పిలుపు అదే వస్తుంది. జాతీయ జట్టుకు ఆడాలని టీమిండియా వెంట పరిగెత్తకు. నువ్వు పరుగులు చేస్తే అదే నిన్ను అనుసరిస్తుందని ద్రవిడ్ తనతో చెప్పినట్టు జింక్స్ తెలిపారు. నా మొదటి రంజీ ట్రోఫీ సీజన్లో మొదటి 3-4 మ్యాచ్లు సరిగా ఆడలేదు. దాంతో జట్టు నుంచి తప్పించి క్లబ్ క్రికెట్కు తిరిగి పంపించాలని చాలామంది అన్నారు. కానీ ఆ సమయంలో మా జట్టు కోచ్గా ఉన్న ప్రవీణ్ ఆమ్రే మద్దతుగా నిలిచారు. ఒకసారి మేము ఎవరినైనా జట్టులోకి తీసుకుంటే కనీసం 7-8 మ్యాచ్లు అతనికి అవకాశం ఇస్తామని చెప్పాడు. అప్పుడు ఉన్న 7 లీగ్ మ్యాచ్ల్లో మిగిలిన వాటిల్లో పరుగులు చేశాను. ఆ తర్వాత 5 సీజన్స్లో ప్రతిసారి 1000కి పైగా పరుగులు చేశాను. మొదటి 3 సంవత్సరాల తర్వాత టీమిండియా నుంచి పిలుపు వస్తుందని ఊహించినట్టు జింక్స్ తన ఫ్లాష్ బ్యాక్ గుర్తు చేసుకున్నాడు.